అంటే కాల్వలు కాల్వలు ఎత్తు కాల్వలు గొప్పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు అన్న సంజయన్న గారు వేదికపై రావాల్సిన వ్యక్తులందరూ కూడా దాదాపు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి భూమన్న మనకు ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా కూడా ఎన్నోసార్లు పార్టీ అభివృద్ధి కోసం మనకు సహకరించిన విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. మరి ఈరోజు చాలా సంతోషం, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరాలని, జగిత్యాల పట్టణం పూర్తి స్థాయిలో అభివృద్ధి పొందాలని వారి ఆకాంక్షతోనే ఇవాళ వారి పాటలు చేరడాన్ని మీ అందరం కూడా వారికి స్వాగతం పలుకుతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కోటగిరి తుక్కయ్య గారిని కూడా సంజయ్ గారు పార్టీని ఆహ్వానించే విధంగా రావాలని తెలియజేసుకుంటూ మిగతా సభ్యులు ఎవరైతే పార్టీ చేరుతున్నారో వారందరినీ క్రమసంఖ్య చేసినందుకు జగిత్యాల పట్టణ శాఖ తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే జగిత్యాల పట్టణం గత 4 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి దోచుకొని పరిస్థితుల్లో కేవలము కొంత సమయంలోనే మరి సంజయ్ అన్న అధికారంలో ఉన్నా లేకున్నా కానీ జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలని, జగిత్యాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి వాడు అభివృద్ధి కావాలని, ఈ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన విషయాలు అందరికీ తెలుసు. మనం చూస్తున్నాం ఇటీవలనే
కవితకి ఏదైతే సంఘాన సంజయన సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో 51 రూపాయలు ఇచ్చినావు. ఆ రూపాయలు అన్నీ కూడా జగిత్యాల పట్టణంలో మరి పెద్ద రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ హైమాస్ లైట్లు కానీ డివైడర్స్ కానీ శ్మశాన ఘాట్లు కానీ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలుసు. మరి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం మనందరం కూడా జగిత్యాల పట్టణంలో 48 వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకొని జగిత్యాల పట్టణంలో సంజయన గారికి మనం కానుకగిస్తే సంజయన కవితగా కానుకగిస్తారని అందరికి తెలియజేసుకుంటున్నాం. మరి ఇదే డైస్ మీద మరి సంజయన కూడా మన ఎన్నికల విషయాన్ని కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. మరి ముందుగా గవర్నర్ మరియు పెద్దలు మిగతా అందరికీ పేరు పేరున మరి ఇక్కడికి వచ్చేసిన అందరి కార్యకర్తలకు నా ఒక్క ఎందుకంటే నేను ఏ వేరే పార్టీలో ఈ 38 సంవత్సరాలు పనిచేశాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధంగా నేను మా వాడుకను మా ప్రజలకు ఆదుకున్నాను. కానీ మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చూస్తున్న పనులను చూసి అక్షరై నేను దీంట్లో చేరినందుకు సిద్ధమైన నేను 3 రోజులు అయింది చేరి. కానీ అన్నగారి మనస్తత్వం మరియు మా మాజీ ఎంపీ గారి ప్రసాదంతో జగిత్యాల అభివృద్ధి చూసి నేను ఎంతో ఆక్షరై నేను దీంట్లో చేరాను. ఇక ఇక్కడి నుంచి కొంచెం ఉర్దూలో మాట్లాడతాను ఏం అనుకోకుండా. ఆజ్ ఇస్ జల్సే మే దేఖా ముజే బహుత్ ఖుషి హో రహి హై కి మై సమజ్ రహా హూ కి ఇస్సే పహలే మై క్యూ ఏ పార్టీ మే నహీ ఆయా. అగర్ ఇస్ తరీకే సే ముజే మాలూమ్ హోతా తో మై కమ్ సే కమ్ ఏక్ 10 సాల్ పహలే మే పార్టీ మే జాయిన్ హోతా థా. ఖైర్ జో భీ ఆయే దేర్ ఆయే దురుస్త్ ఆయే మగర్ ఏ పార్టీ ఐసీ పార్టీ హే కి జో గరీబో కో మైనారిటీస్ కు ఔర్ దూసరే క్యా బోతే దూసరే జో ఖౌఫ్ కి జో హర్ ఏక్ కి మదద్ కర్నే కో వాస్తే ఏ పార్టీ హే. మై ఆప్ సో సబ్ సే గుజారిష్ కర్తా హూ దేఖే ఇన్కే కామో కో. ఆజ్ 1 లాఖ్ రూపే శాదీ ముబారక్ కి ఆ రహే హర్ దూసరే గవర్నమెంట్ మే జో 200 రూపే तो 500 रुपए पेंशन आ रहा था. आज पेंशन 2000 और 3000 रुपए आ रहा है. इतना बड़ा कदम कोई दूसरी गवर्नमेंट नहीं उठा सकती. किसी के आंख नजर नहीं आ रहे थे. पूरे तेलंगाना में आंखों का ऑपरेशन हुआ है. आंखों का जो ऐनकें दिए गए हैं इससे बड़ा काम और क्या हो सकता. शादियों में जिसके यहाँ के शादी मुबारक के जो छोड़े कम से कम जो ईद बारात आ रहे थे उनके लिए साड़ियों का इंतजाम किया गया है. और क्या चाहिए. मैं आप सबसे गुजारिश करता हूं कि इनका इनका हाथ बढ़ाए. आज मैं आप लोग सबसे कहना चाहता हूं यहाँ आके खड़े रहने से यहाँ आके खड़वा डालने से काम नहीं चलता. ये इलेक्शन बहुत बड़ा है. आप सबसे गुजारिश करता हूं कि हर एक अपना अपना इलेक्शन समझ के मेहनत करें और सबको पूरे के पूरे कैंडिडेट को जिताए. ये मैं आपसे गुजारिश करते हुए कांग्रेस पार्टी ने विलीनम కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దగ్గర కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఇవాళ ఒక 4 రోజుల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా సరే ఇలా శుక్రకుమార్ గారు మా తోటి సీనియర్ ఆ వ్యక్తి కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిందంటే మాకు ఎంతో సంతోషం. మేము ఈ వాడగట్టు మొత్తం ఈ వాడగట్టు మొదలు మొత్తం కాంగ్రెస్ ఉండే. కానీ ఆ కార్యక్రమాలు నచ్చాక ప్రజలు సీఎం గారు చేసిన సేవలు సీఎం చేసిన ప్రోగ్రాములు ప్రతి ఒక్క కులము మతము కాకుండా ప్రతి ఒక్క వాళ్ళకి ఇస్తుంది. మేము అందుకొరకే ఈ పార్టీలో జయనము. మరి దయచేసి అందరూ టీఆర్ఎస్కి ఓటేయాలి. ఈ జగ్యాల మున్సిపాలిటీ 1952 లోపల అవతరణైంది. కానీ సిద్దిపేట సిరిసిల్ల మాత్రమే చిన్న మున్సిపాలిటీ. ఇప్పుడు ఆ సిద్దిపేట సిరిసిల్ల మేము ఊళ్ళో జరుగుతాము. మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా అది ఎంత డెవలప్ అయింది. మేము ఎంత ఉన్నాం కానీ చూసి పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ సంజయన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు భాగంగా ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పుడు మా గంగపుత్రలో కూడా 90% మత్స్యకారులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎవరు కూడా మిగతా పార్టీలలో ఎవరు కూడా లేరు. అందరు కూడా
టీఆర్ఎస్ పార్టీలోనే చేసి అభివృద్ధి ఎత్తురు కనుక టీఆర్ఎస్ పార్టీలో మరి చేప పిల్లలు ఓడడం కానీ సబ్సిడీ వాహనాలు అవి ఇవ్వడం కానీ అందువలన ప్రతి ఒక్కరు కూడా అందరూ టీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు కనుక మేము దాదాపు మా కులం తరఫున అందరం కూడా మద్దతు తెలిపి మా మేము అందరం మాకు ఏదైతే మాకు ఉన్నాయో వార్డులు మా గంగపుత్రుల ఏరియాల ప్రతి మూడు వార్డులు ఉంటాయి, మూడు వార్డులలో కూడా మెజార్టీ గంగపుత్రులు ఉన్నారు కనుక ఈ మూడు వార్డులు కూడా భారీ మెజార్టీతో ఎవరికైతే టికెట్ ఇచ్చారో వారిని ఖచ్చితంగా నిలబెట్టి మేము అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని కోరుకుంటూ, ఎందుకంటే మేము మాకు ఇట్లా ప్రభుత్వం మాకు ఆధారం ఉంది కనుక ప్రభుత్వాన్ని చూసి మేము కూడా చేయాలనే కోరికతోటి మేము ఖచ్చితంగా మాకు అవకాశం ఇచ్చిన వార్డుల కౌన్సిలర్లకు ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఇచ్చినందుకు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఉన్న మన గౌరవ అన్న చిక్కుల బొమ్మయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. నా కోసం రాజకీయ అన్నం అంతకుముందు ఎమ్మెల్యేగా మనం జగిత్యాలలో పోటీ చేసినప్పుడు మన రాజేశ్వరరావు గారు ఉప్పుమడిగా రాజేశ్వరరావు జగపతిరావు అప్పటికే నాకు రాజకీయ అనుభవం దయచేసి ఏమనుకోవద్దు చెప్తే అప్పుడు రూపాయినరా సైకిల్కి రాయి రూపాయినరా కొత్త కార్యకర్తలకు అవి అప్పుడు మేము పనిచేసాం. దానపురుషత్వం ఇంతలో జగపతిరావు ఆఫీసు ఇక్కడ మా అంగరికంద రాజేశ్వరరావుది రూపాయి భర్త అప్పటికెళ్ళి సైకిల్ మీద పోయి ప్రచారం చేస్తాం, భోజనం పగలు ప్రొద్దున టిఫిన్ అప్పటి అదే తర్వాత 78లో సురేందర్ భయ్యను గెలిపించినాం. అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ మొదట్లో మీరు నామమాత్రంగా ఎట్లున్నారు పార్టీల అప్పుడు సురేందర్ భయ్య అప్పుడు సుగా గడ్డ సంజీవన్న చౌలి పిల్ల సూరయ్య ముఖ కిషన్ నేను ఇద్దరు కౌన్సిలర్లు గంగపుత్రుడు గుట్టయ్య రాయసన్ సారు వాటిని వాటికి ఆకర్షితులై ఈరోజు మరి గౌరవనీయులు చిక్కుల బొమ్మయ్య గారు మరి కోటి తుక్కయ్య గారు మన పార్టీలో స్వాగతం సుస్వాగతం మరి వేదికనండి. ముఖ్య అతిథి గౌరవనీయులు మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర కొనుకొండ చంద్రశేఖరరావు గారు చావు అంచుల్లోకి చివరి అంచుల్లోకి వెళ్ళి మరి తెలంగాణ సాధించుకొని వచ్చిన తర్వాత మరి బంగారు తెలంగాణ లక్ష్యంగా ఎలాంటి అభివృద్ధి ఫలాలు సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నామో ప్రతి ఒక్కరికి విధించడం మీ అందరికీ తెలుసు. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, షాది ముబారక్ అంటే ఏంది, పెన్షన్లు అంటే ఏంది, ఆసర పెన్షన్లు అంటే ఏంది, బీడీ కార్మికులు పెన్షన్లు అంటే ఏంది, పట్టణ అభివృద్ధి అంటే ఏంది, మరి మనం హైదరాబాద్ బొంగా రాగా చూసుకోవటము మిర్చీల పట్టడమే కానీ ఇది పెట్టడమే కానీ గజ్జలు కానీ ఇవన్నీ చూస్తున్నాము. ఒక్క 5 సంవత్సరాలకు దాన్ని మార్పు జరిగిందనేది మనం గమనిస్తున్నాం. మరి ఇక్కడ ఎందుకు జరగలేదు 30 సంవత్సరాల నుంచి కూడా గౌరవనీయులు పెద్దలు జీవరెడ్డి గారు శాసనసభ్యత్వాన్ని ప్రతిసారి ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికవుతూ మరి ఎందుకు అభివృద్ధి సాధించలేదు, ఆయనకు తెలియదు, ఆయన ఒక విద్యావేత్త, ఆయన మంచి వకీలే, కానీ ఎందుకోసమో నిర్లక్ష్యం వహించాడు, మరి దానికి జవాబు మారి చెప్పాలి, మేము చెప్పరాదు అవసరం లేదు. మరి ఈరోజు మరి సంజయ్ కుమార్ గారు మొట్టమొదటిసారి ఏదో కొన్ని కుట్రల వల్ల ఓడిపోవడం దాని తర్వాత నియోజకవర్గాన్ని కూడా పట్టుమొదల విక్రమార్కుల యొక్క ఉండి ఇవ్వడం మనందరికీ కూడా చెదుడు వదులుగా ఉండి పనిచేసుకుంటూ మరి మొన్న 1 సంవత్సరం కింద వారు శాసనసభ్యత్వానికి ఎన్నికై వారు చేస్తున్నటువంటి అభివృద్ధి అయితే మన కన్నకే కనిపిస్తుంది. ఇప్పుడు కర్మే రోడ్డు యొక్క సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి కానీ ప్రతి ఎక్కడైతే కూడలు ఏవైతే చిన్న చిన్న కూడలు ఉన్నా కానీ అక్కడ రాత్రి పూట చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అంబులెన్స్ లైట్లు ఏర్పడటం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిమెంట్ రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కాకతి ఇవన్నీ పనిచేసుకుంటూ మంచినీరు ఏదైతే మనకి ఈరోజు 2 పూటలు ఒకటి సాయంత్రము మరియు మార్నింగ్ ఉదయం కూడా ఇప్పుడైతే ఎంత మంచినీటి కొంచెం కడగడం లేదు. ఇంతకుముందు అయితే పోయిన 5 సంవత్సరాల కింద ప్రతిరోజు ట్యాంకర్ తెప్పించుకోవడం నీళ్ళ కడగట్టే ఉంటుండే, 24 గంటలు కరెంట్ కూడా వస్తుంది మనకు. ఒక కరెంట్ తోటి మనకు ఎన్నో పనులు కూడా చేసుకోకుండా మనకు ఎంత ఎంత ఇబ్బంది ఉండడం ఆ ఇబ్బందులు తప్పినాయి.
మరి వీటికి అన్నిటికీ ఆకర్షితులే ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీ పోలీసుల దగ్గరకు వచ్చాయో మన ఆ పోలీసులో తప్పనిసరిగా రాను గుర్తుకు ఓటేసి తెలంగాణ రాష్ట్రంతో బలపరిచి మరి విజయ దుందుకు మోగించి మరి మున్సిపాలిటీ మీద తెలంగాణ రాష్ట్రం యొక్క జెండా ఎగురవేయాలని కోరుకుంటూ మనకి అవకాశం వచ్చాం మీ అందరికీ. 18 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో జీవనండి సారథ్యంలో పనిచేసినాం. కొన్ని అనివార్య కారణాలనే బయటకు రావడం జరిగింది. అప్పుడు వీడికి అనుబంధం చాలా ఎక్కువ రాలేకపోయాడు. ఈ మధ్యలో కూడా సంజయ్ సైన్లో చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. వీడు ఎప్పుడు నేను రమ్మాడు మళ్ళీ గుదుకపోడు. మొన్న నేనే చెప్పినా తమ్మి నువ్వు డైరెక్ట్ సార్లు కలిసినాక నాకు ఫోన్ చేయమన్నా అన్న నేను మరి ఒంటరి ఇంటికి పెడతానా మీరు అందరు వేరే ఒక్కరిని మిగిలినాడు. స్వాగతం తమ్మునికి. సిక్కులు పోవాలంటే చాలా పట్టుదల మనిషి మీ అందరికీ తెలుసు. వాడు అనుకున్న సాధించే వరకు నిద్రపోడు. కొంత ఎలక్షన్లు మేము చేయకపోతే కూడా మొత్తం పుట్టడానికి వచ్చాయి టీడీపీ. అరే నీ చేయకపోతే కదా తమ్మి అంటే నేను నా చేయడం మనిషి కానీ నేను నేను అనుకున్న సాధించే అడిగిపెట్ట గట్టి మనిషి. అందరికీ స్వాగతం. ఎందుకంటే మా చిక్కులు పోవని అలా ముక్కోటి చేసాడు కారణం అది చాలా శుభదినం. ఈ మా చిక్కులు పోవన్న ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు. నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంత నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా సభాధ్యక్షత వహించిన సోదరుడు అన్న గట్టు సతీష్ అన్న గారికి మాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలామంది ముఖ్యులు కాబట్టి కొద్దిగా పేర్లు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఉన్నారు చాలామంది వాస్తవానికి ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా కొద్దిగా గర్వం కూడా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మనుషులు 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న మా సిక్కుల పోవాల హసీం భాయ్ నయీం భాయ్ వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం నన్ను మా దేశాన్ని అందరూ కూడా చాలా సీనియర్స్ అందరు చేరి బలోపేతం చేర్చడం నన్ను మీ నాయకత్వంలో పనిచేస్తా ఉండడం నిజంగా కూడా గర్వకారణం. అదేవిధంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. నాకు ఈ అదృష్టం కల్పించిన కేసీఆర్ గారికి మరియు మన ప్రియతమ నాయకురావు కవితక్క గారికి సదా ఋణపడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తారు. మరి ముఖ్యంగా మీకు తెలియంది కాదు, ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఒక డాక్టర్గా నాకంటూ మంచి సంబంధాలు ఉన్నాయి. మరి రాజకీయాలకు వచ్చినామంటే మరి ఒక ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అంటే పింఛన్లు కానీ ఈ రకంగా రకరకాల ఇప్పుడే భువన్ కానీ ఆసిఫ్ భాయ్ అందరు చెప్పారు. అట్లనే మరి మన పక్కన అభివృద్ధి కూడా ముఖ్యం. నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగినోనే ఇక్కడే సర్కార్ పాలనలో చదువుకున్నా ఈయన తిరిగినోనే జగిత్యాల పట్టణం కూడా ఇక మరి బాగా అభివృద్ధి కావాలి. మరి దానికోసం ఇవాళ మనం పనిచేస్తుంటే ఎన్నోసార్లు ఈ వేదిక పైన ఉన్న నాయకులు టీఆర్ఎస్ పార్టీలో లేకుండా కానీ నేను వచ్చిన తర్వాత సలహాలు ఇస్తాను. అలా పొద్దుగా లేవనే సలహాలు ఇచ్చడంలో మా సిక్కుల బాగున్నప్పుడు ఆ సలహాలను నేను ఎప్పుడు కూడా వేరే తీరు అనుకోలేదు. అరే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకసారి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉన్నాడు గడియారం కూడా కొట్లాడుకున్నాడు కూడా అయినా కానీ మరి అనుభవం ఉన్న మనిషి చెప్పినప్పుడు మనం వినాలే పనిచేయాలి అని చెప్పి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తకుండా మళ్ళీ ఎత్తుంటే వాపస్ ఇది ఇయ్యాలని కాదు కొన్ని ఏళ్ళకెళ్ళి. మరి ఈ రకంగా ఇవాళ సిక్కుల మోహన్ గారు కానీ తుక్కయ్య గారు కానీ అసీఫ్ భాయ్ నయీం భాయ్ మిగతా అందరూ గతంలో మా శంకరన్న సీరన్న వీళ్ళంతా ఇక్కడ చాలామంది వ్యాపారవేత్తలు మా గంగారు అందరు కూడా సతీష్ చాలామంది కూడా చేరి వాటిని బలోపేతం చేస్తాం. మరి ఇవాళ మన ముఖ్య ఉద్దేశం ఏంది? ఇవాళ నా ఎలక్షన్ లేదు, నేను గెలిచిన ఏ దట్టుపోయినా ఇంకా 4 ఏళ్ళు నేనే శాసనసభ్యులు. కానీ అట్లా అనుకోవట్లేదు. అలా అనుకోక ప్రజల మధ్యలో ఉండి పట్టణం అభివృద్ధి కావాలనేది ఒకటే నా తపన. మరి అది గుర్తించి ఇవాళ ఇంత పెద్ద మనుషులు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేది అది ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా ప్రజలకు. ఇంతకుముందు ఒక మాట అన్నాడు, భువన్ అందుకు ఇట్లా సలహాలు ఇస్తాడు దాకుడు ఇస్తాడు. అట్లనే ఇప్పుడు ఒకటి అన్నాడు, రేపు కౌన్సిలర్లు సంజయ్ అన్న ఎవరు టికెట్ ఇచ్చినా ఎవరు గెలిచినా మోర్లో పట్టు తిరగాలి రోడ్లో పట్టు తిరగాలి అన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు, రేపు గెలిచే కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఒక సేవకుడిలాగా పనిచేస్తారని చెప్పింది అందరూ తెలియజేస్తున్నారు. ఒక సేవకుడిలాగా అదేవిధంగా చట్టం కూడా అంతే పటిష్టంగా ఉంది. ఎవరైనా పనిచేయకపోతే వాళ్ళ పదవి కూడా పోతుంది. అదే రకంగా మరి అభివృద్ధి కోసం నిధులు కూడా ఇస్తున్నారు.
నిన్న అప్పుడప్పుడు చెప్తున్నారు ఇవన్నీ ఏదో పాత ఇంకా తక్కువప్పుడు వచ్చినాయి. ఇప్పుడు సంజయ్ కుమార్ ఏం చేసాడంటే నేను అప్పుడే గులాబీ కంటాను, నేను ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో, మా ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి రూపాయికి నాకెంత హక్కు ఉంటుందో ఇక్కడ ఉన్న సామాన్య కార్యకర్తలకు కూడా గద్దే హక్కు ఉంటుంది, ప్రజలందరికీ ఉంటుంది. ఇంకా గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు అడిగి తెచ్చిన టీఎంఎఫ్టీ నిధులే దగ్గర దగ్గర ఇంకా 10 కోట్ల రూపాయలు ఖర్చు కాకుంటున్నాయి. అదేవిధంగా ఈ టీఎఫ్ఐడిఎస్ నిధులు అవి కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు అంటుంటారు ఇవన్నీ పాతాయి కదా అని, మరి దీనికి జవాబు ముందుగా అడిగితే ముందు కూడా చెప్తా, పాతయే కానీ ఆ పని చేయించలే. వచ్చినవి వాస్తవానికి సంవత్సరం అయిపోయింది, ఇదివరకు మొత్తం పనులు అయిపోతుండే, జగిత్యాల పట్టణం రూపురేఖలు మారిపోతుండే, కానీ దీనికి కౌన్సిల్ తీర్మానం కావాలి. వేములవాడ అక్కడ ఇచ్చారు మంచిగా బైపాస్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ అంత అయింది, కొట్లో ఎప్పుడో పంచాలైంది, మెట్పల్లో పంచాలైంది. మనకు మరి ఇక వీళ్ళు కాంగ్రెస్ పాలక వర్గం దిగిపోయినాక నేను కలెక్టర్ గారితో మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ వచ్చినాక తీర్మానం చేయించి అప్పుడు నిధులు శాంక్షన్ బయటకు వచ్చినాయి. వాస్తవానికి నా మాట మీదకి వెళ్ళి ఒక కాంట్రాక్టర్ ధర్మపురి రోడ్కి వెళ్ళి జమ మస్జిద్ దాక బ్రహ్మాండమైన రోడ్ వెళ్తే 8 రోజులు పాపం బిల్ రాక పనేసారి అయిపోయారు. వీళ్ళు చేసిన కథకు ఆ తర్వాత ఊరు ముందరికి వస్తారు. ఆ తర్వాత వీళ్ళు దిగిపోయిన తెల్లారికి వెళ్ళి మనం డబ్బు రిలీజ్ చేసి టెండర్లు పెడితే అన్న ఎప్పుడు నాకు చెప్తాడు తనకు నిజంగా బాధ శ్మశాన వాక్యం గురించి చాలా ఆలోచన, చాలా సార్లు అంటుండే చచ్చిపోయిన వాళ్ళకు రూములు లేవు, ఆడకు అలవెడతాం చక్క లేదంటే ఇవాళ 30 లక్షల రూపాయలు మనం 30 లక్షల రూపాయలు మోతే చెరువు మోతే శ్మశాన వాటికకు ఇక్కడ మన ఇస్లాంపురంలో చింతపుట్ట శ్మశాన వాటికకు పెట్టినాం. మోతేది బేస్మెంట్ దాటి పిల్లలకు లేచి చింతపుట్టది కూడా వదిలేదు. వాస్తవానికి పనులుగా ముందుకు పోతుంటే ఈసారి పడ్డది వర్షాలు ఎప్పుడు వల్లే నీళ్లు బాగా ఉన్నాయి, అవి చెరువుల పక్కకు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది. పని నడుతుంది, అది గుర్తించి పార్టీలోకి వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదే రకంగా తను రైతు బిడ్డ కాబట్టి, రైతు నాయకుడు కాబట్టి, మార్కెట్లో ఉన్నాడు కాబట్టి రైతుల సమస్యలు అన్నీ తెలుసు. జగిత్యాల పట్టణంలో నేను అనుకుంటా ఇప్పటికి కూడా 50 నుంచి 60% మంది అయితే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కూలీలు, దాంట్ నుంచి వచ్చి మళ్ళా ఉద్యోగాలలోకి వచ్చిన వాళ్ళు, కానీ మూలాలు మాత్రం అందరూ కూడా రైతు బిడ్డలు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు కూడా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మనం ఫ్రూట్ మార్కెట్ కూడా అతి త్వరలోనే పని కూడా మొదలవుతుంది, టెండర్ అయిపోయింది, ఆల్రెడీ టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా ఇచ్చేసాం. 4 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చినాయి, దాంట్లో 2 కోట్ల రూపాయలు మేడ్చల్ మార్కెట్ కమిటీ నుంచి తీసుకున్నాం, మేడ్చల్ మార్కెట్ కమిటీ నుంచి. అంటే ఈ రకంగా జగిత్యాలలో అటు మార్కెట్లు, ఇటు రోడ్లు, అటు చెరువులు, స్కూళ్ళు చూసి కదా మొన్న నర్సింగ్ కాలేజ్ బ్రహ్మాండంగా 15 కోట్లతోటి కరీంనగర్ రోడ్డు మీద పోతే కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ధర్మపూర్ రోడ్డు పోతే కనబడుతుంటుంది. పొలాసలో వ్యవసాయ కళాశాల ఎంత బ్రహ్మాండంగా కట్టినాం. అట్లనే కొత్తగా హాస్పిటల్ అవుతుంది, ఇవన్నీ వీళ్ళకి ఏం కనబడుతున్నారు. సంజయ్ డాక్టర్ వచ్చి ఏడాది అయింది ఏం చేసి అన్నది ఒక్కటే కనబడుతున్నారు. మొన్న ఏదో అంటుండ్రి మరి అంత పెద్ద మనిషి అంతా అనద్దు, కొబ్బరికాయలు కొట్టుడే కొట్టుడు అని చెప్పి వ్యంగ్యంగా అంటాడు, అనద్దు పెద్ద మరి ఎందుకన్నాడో భారీ వింగతకు వదిలేస్తున్నాడు. వాస్తవానికి మరి మీరు ఆత్రి ఇప్పుడు టెండర్ అగ్రిమెంట్ ఇప్పుడు ఇంకా అయ్యేటంటే ఇంకా కొట్టుడే కొబ్బరికాయలు చేస్తా కొట్టుడే జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా ఇంకా 15 కోట్ల రూపాయలు నా చేతుల్ని చాలా సందులు, సందులలో రోడ్లకు మోర్లకు బేఫికర్ ఉండవరి మస్తు ఇస్తాం, మస్తు కుమార్గా పడతాం. కౌన్సిలర్ చైర్మన్ కొట్టడానికి ఇంకా చాలా నిధులు ఉన్నాయి, చాలా చోట్ల పట్టి ఉన్నవి. ఆ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన పోటీ చేసే వాళ్ళను గెలిపించండి, అభివృద్ధి చూడండి అని చెప్పి కూడా నేను ప్రజలందరూ తెలియజేస్తూ మరి అదే నమ్మకంతో ఇంత పెద్ద నాయకులు వచ్చారు. వీళ్ళందరూ ఏదో ఆశించి కాదు, భూమానికి ఇప్పుడు నన్ను పదవడంతోలేడు పదవి అడిగి రాలే, కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితుడై ఇక ఈ భూమిని వచ్చాడు, అక్కడ కట్టిక భూమాన పని చేస్తుడు, అంతే తప్ప వేరే ఏం లేదు. అట్లనే అందరూ కూడా వచ్చారు, తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మేము కూడా పనిచేస్తాం, పనిచేసి అన్ని వర్గాలను కలుపుకపోతాం. యువతకు కూడా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా,
ఈ మతం ఆ మతం అని ఆకర్షితులు కావద్దు. నేను నిన్ననే చెప్పిన ఈ యువతకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నాకు ముందుగా చెప్పు. ఈ ఆడపిల్లలు రోడ్ల మీద నేను తిప్పింది, మరి వాళ్ళకి ఏం చేసిందో చెప్పాలి. ఇవాళ మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, కేసీఆర్ కిట్ ఇస్తుంది, ఇవాళ ప్రైవేట్ కళాశాలలో చదువుకోవడానికి మన ప్రభుత్వం ఇవాళ డబ్బులు కడతా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి రావట్లేదు. ఇవాళ ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, మరి ఇన్ని చెరువులు తవ్వకుండా ఒక్కదానికన్నా ఇంత పెద్ద స్కీము మళ్ళా ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ చాలా గొప్ప పేరు పెట్టుకున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. వాళ్ళే చెప్పారు 5,000 కోట్లు చెరువులకు ఇవ్వాలంటే 5 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ మన ప్రభుత్వం నా విమర్శించేది ఇక పసుపు ధర సంగతి విడిచిపెట్టారు, ఒక చెరువుకి రూపాయి ఇవ్వాలి. వాళ్ళే చెప్పారు హర్ ఘర్ జల్ అంటే ఇంటింటికి మంచినీళ్ళని మల మొదలు పెట్టారు కొత్త కథ. ఇదే నేను చెప్పిన నీతి ఆయోగ్ 15,000 కోట్లు ఇవ్వాలన్నది, 1 రూపాయి ఇచ్చిండ్రా. అది ఇది కాదు, మన ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన జిఎస్టీలో నిధులు కూడా ఇప్పటికి ఇయ్యక మనకు అడ్డుపడుతున్నారు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ఈ పూగుర్తో. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించి జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి. కవితకు మనం బహుమానం ఇవ్వాలంటే జగిత్యాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి, కారు గుర్తు కొట్టాలని చెప్పి మీ అందరినీ కొడతా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.